నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కార్యనిర్వాహకారి చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ మహేష్ రెడ్డిల ఆధ్వర్యంలో సాయంత్రం లక్ష్య బిల్వార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, శ్రీ మహానందీశ్వర స్వామివారికి పీఠార్చనలు, మహాన్యాసం, 121 రుద్రాలతో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రవిశంకర్ అవదాని మాట్లాడుతూ మహానందీశ్వర స్వామివారికి కామేశ్వరి అమ్మవారికి వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ఈ రోజున కార్తీక మాస శివరాత్రి సోమవారంతో కూడుకున్నటువంటి ఈ రోజు ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి రోజు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఈ యొక్క మాస శివరాత్రి సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామివారికి లోక కళ్యాణార్థమై లక్ష బిల్వార్చన అనేటువంటి కార్యక్రమం, రేపటి రోజున అంటే మంగళవారం అమావాస్య కలిసినటువంటి కార్తీక మాసం చివరి రోజైనటువంటి రేపటి రోజున కామేశ్వరి అమ్మవారికి సకల స్త్రీలకి కూడా సౌభాగ్యం కలిగే విధంగా అమ్మవారికి ప్రీతిగా లక్ష కుంకుమార్చన, అలాగే సాయంత్రం ఈ యొక్క కార్తీక మాస ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా కలగాలని శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఈరోజు రేపు రెండు రోజులు దీక్షగా జరుగుతున్నది. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు, చైర్మన్ మహేశ్వర రెడ్డి గారుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది లోకక్షేమార్థం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. ఈ మాస శివరాత్రి కార్యక్రమానికి అనేక సంవత్సరాలుగా మనకి నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలైనటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, విజయకుమారి దంపతులు ఎన్నో సంవత్సరాలుగా వారు ఒక్క సంవత్సరం కూడా మానకుండగా ఈ యొక్క మహానందీశ్వరుడు సేవలో ఈ యొక్క బిల్వార్చనలో వారు ప్రతి సంవత్సరంలాగా ఈరోజు ఈ సంవత్సరం కూడా వారు చేయడం అనేటువంటిది చాలా విశేషము. కాబట్టి ఈ యొక్క కార్తీక మాస ఫలం అనేటువంటిది అందరికీ లభ్యమై చక్కటి వాడి పంటలు వృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది.